హలో వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సోషల్ మీడియా మాధ్యమాలు లేనప్పుడే ఊరు ఊరు వాడవాడ పల్లెలు పట్టణాలు అన్నిట్లో కూడా మారు మ్రోగినటువంటి పాట. నాకు తెలిసి అంటే ప్రేమ అనే పదాన్ని కూడా అసహించుకునేవారు కూడా వాళ్ళని కూడా కంట తడి పెట్టించినటువంటి పాట. ఒక ఆ పాటను అంటే ఎలా రూపొందించాడంటే తన ప్రేమని అంటే ఒక అమర ప్రేమికుడు తన ప్రేమని ఈ పాటలో మనందరికీ చూపించి వినిపించాడు. ఒక్కసారి ఆ పాట విన్నప్పుడు అందరి గుండెలు కూడా పగిలిపోయి కంటతడి పెట్టారు. సో అదే మన అనిత నాగరాజ్ పాట. సో ఆ అనిత నాగరాజే నా ముందున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. అస్సలు నేను ఇంటర్లో అనుకుంటా 2008 ఆ టైంలో ఈ పాట అంటే రిలీజ్ అయింది. సో ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేవు, అప్పుడు ఫోన్లలోనే. అసలు పాట రావడం ఏందో కానీ ఊరు నుంచి పట్టణాల దాకా ఎవరి నోట్ల చూసినా, ఎవరి ఫోన్లలో చూసినా, ఎవరి ఆటోలో ఎక్కినా కూడా అదే పాట. అసలు ఒక్కొక్కరిని ఇట్లా ఏడిపించేసింది. అంటే ఆ పాట వింటే ప్రతి ప్రేమికుడు కూడా ఏడ్చేటోడు, ప్రతి ప్రేమికురాలు కూడా కంటతడి పెట్టేది. అంటే అంత అంటే ఇన్డెప్త్గా రాసి పాడినరు మీరు, అందరినీ గుండెలు అద్దుకునేలా చేశారు. నిజంగా మీ యొక్క ప్రేమను ఆ పాటలో మీరు పడ్డ ఏదైతే మీ జనరల్గా మనం అంటాం అండి, ఇప్పుడు అందరూ లవ్ ఫీలియర్ సాంగ్స్ లవ్ ఫీలియర్ సాంగ్స్ ఉంటారు కానీ 2008 మీ లవ్ ఫీలియర్ సాంగ్ వచ్చింది. అవునన్న. సో ఏంది అంటే మీ ప్రేమ విఫలం అవడానికి కారణం ఏంది? ఆ విఫలమైన క్రమంలో ఈ యొక్క అంటే థాట్ ఎట్లా వచ్చింది ఈ పాట రాయాలి పాడాలి అని? నిజంగా సూపర్ నరేష్ అన్న. అయితే ఏంటంటే నాకు కూడా ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్లలో కూర్చున్నా కదా, మీతోటి నేను ఇప్పుడు కూర్చోవడానికి దీనికి ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే నేను పాట పాడింది మహిబాద్ లలిత ఆడియోస్, మీది మహిబాద్ ప్రాంతం, మీది అక్కడే కాబట్టి నాకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే మీరు అన్న మహిబాద్ రాగానే మహిబాద్ నుంచి ఎవరన్నా తెలుసా అన్న అంటే లలిత ఆడియోస్లో నేను అనితా పాట రికార్డింగ్ అప్పుడు వినోద్ అన్న నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన పాట అన్న. అది ఏంటంటే నాకు డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట అది. ఫస్ట్ 2 సైడ్ లవ్ ఉండే అన్న, మధ్యలో బ్రేకప్ అయితే రాసిన పాట అనిత పాట. ఆ పాట బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు అసలు అప్పుడు. అంటే అంత బ్రేకప్ అయి చెప్పి వెళ్ళిన తర్వాత నేను బేసిక్గా ఆర్కెస్ట్రా సింగర్ని, ఇలా అంటే స్టేజ్ షోస్, బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, ఇంకా ఇలాంటి జానపద ప్రోగ్రామ్స్ ఇవి ఉన్నా కానీ వెళ్ళేది. వెళ్ళి అంటే మనకు డబ్బుల కోసం ఆశించలేకపోయేది. మనకు మనం అంటే ఏందో ఒకసారి తెలియాలి అంటే మన పాట పాడ స్టేజ్ మీద పాడితే ప్రేక్షకులు క్లాప్స్ కొడితే అదంటే అది ఒక హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. మనం కూడా ఒక సింగర్గా అంటే మనం బేసిక్గా అంటే జస్ట్ సాంగ్స్ పాడుకునేది, మూవీ సాంగ్స్ కానీ అవి ఇట్లా పాడుకునే. కానీ ఫస్ట్ టైం నేను రాసిన పాట అనిత సాంగ్ అన్న 2008 మన అక్కడే మన మహిబాద్ మన రవి కళ్యాణ్ అన్ననే మ్యూజిక్ మళ్ళీ దానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మన మహిబాద్ వాళ్ళు అక్కడే కాబట్టి నాకు మంచి పేరు అన్న. అప్పుడు ఏంటంటే ఆ పాట వెనుక పడ్డ కష్టమేమో బయటికి అంటే మీ డబ్బులు సంపాదిస్తామని చేసిన పాట కాదు. అప్పుడు మా ఊరు పక్కన బూడిద సురేందర్ అని అన్న వాళ్ళందరూ ఒక ఆల్బమ్ చేసుకుంటా అంటే అప్పుడు నేను రాసుకున్న పాట. నేను ఆ పాట పట్టుకొని చాలామందికి వెళ్ళిన దగ్గరికి వెళ్ళిన ఇట్లా పలానా పాట రాసినానంటే ఇప్పుడు ఈ పాట వాళ్ళు వింటారు తమ్మే. ఎందుకంటే అప్పుడంతా ఫోక్ జోనర్ నడిచేదన్న. అంటే ఫోక్ సాంగ్స్లలో అమ్మాయిల పేర్ల మీద వచ్చేది, మూవీస్లలో కూడా చాలా మూవీస్లలో అమ్మాయి పేర్ల మీద లవ్ సాంగ్స్ వచ్చేవి. కానీ ఫస్ట్ టైం ఒక పాట అనిత పాట అనేది మన ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రావడం ఫస్ట్ టైం అవ్వడం. మళ్ళీ ఏంటంటే అది బాగా రియాలిటీగా ఉండడము, మళ్ళీ ఏంటంటే ఫ్రెష్ వాయిస్ నాది. అంటే అప్పటి వరకు ఫోక్ జోనర్ ఉండేది, ఒకటేసారి లవ్ సాంగ్ రావడము. దాని తర్వాత ఏమైందంటే ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఆ పాట గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకోవడం. ఈ పాట రాసిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది. అవును, అమ్మాయి చనిపోయారు అనుకున్నాను, నేను కూడా అట్నే అనుకున్నా. నిజంగా చాలామంది అట్లే అనుకోవడం, దానికో రీజన్ ఉంది. ఒక ప్రైవేట్ వీడియో ఆల్బమ్ వేరే లవ్ సాంగ్ అది. నవ్వుకుంటాలే నవ్వుకుంటాలే నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటాలే అని ఒక ప్రైవేట్ వీడియో ఆల్బమ్ సాంగ్ అది. దానికి మళ్ళీ అందులో హీరో చనిపోతాడు అసలు లాస్ట్ క్లైమాక్స్లో.
ఆ వీడియోకు మన అనితా పాటను యాడ్ చేసిళ్ళు. యాడ్ చేస్తే ఆ హీరో చనిపోతే రియల్గానే ఆ పాట పాడిన అబ్బాయి చనిపోయిందని చాలా బయట అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ అల్లుకోవడం, దాని గురించి కథలు కథలుగా చెప్పుకోవడం, దానివల్లనే పబ్లిక్లో ఏంటంటే మౌత్ అప్పటికి సోషల్ మీడియా ఏం లేకుండే, అప్పుడే చిన్న చిన్న చైనా మొబైల్స్ నోకియా చిన్న మొబైల్స్ స్టార్ట్, బ్లూటూత్ అప్పుడే, అప్పుడు ఎక్కువ సీడీలు క్యాసెట్లు, క్యాసెట్లు ఆటోలలో ఎక్కడ చూసినా, ఆటోలలో బస్సులలో ట్రాక్టర్లు ఎక్కడ పడితే అక్కడ అదే పాట. కానీ చాలా కొన్ని అనిత పాట వల్ల నేను పెద్దగా కమర్షియల్గా నేను సంపాదించుకున్నది ఏం లేదు. కానీ పేరు పేరు కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరు అయితే మీకు తెలుసో తెలియదు కానీ అనిత పాట అంటే నాకు వచ్చినంత పేరు ఒక సింగర్కి ఒక రైటర్కి ఒక ఒకటే పాటతోటి అంత పేరు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కావచ్చు బహుశా ఒక సాంగ్ తోటి. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టిన పాట ఏదో సరదాగా అంటే మనకు తెలిసే తెలియని ఏజ్లో ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమ, నా అమ్మాయికి ఎట్లా చెప్పాలి, ఏంది మనం ఎట్లాగో సింగర్ కావాల్సి ఉంటే అమ్మాయి కోసం మాట్లాడుకునే ఛాన్స్ లేకుండే ఏదో పాట అనేది ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం తర్వాత అయినా వింటారు కదా, ఏదో ఒక రోజు వాళ్ళ చెవున పడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఆ పాట బయటికి తీసుకురావడానికి బాగా స్ట్రగుల్స్. మరి ఈ పాట తీసుకొచ్చినాక మరి ఆమె గుండె కరిగిందా? లేదన్నా, అందరికి నచ్చినట్టు ఉంది పాట. కానీ అమ్మాయికే అంటే తెలుసు అంటే పాట ఓకే అంటే పాట నేను రాసినప్పుడు ఆమె కినబెట్టిన నీ మీద ఇట్లా పాట చేద్దాం అనుకుంటున్నా అది అంటే అనితలంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను చాలామంది ఉంటారు నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదులే అని నేను అంటే ఇష్టం ఏమన్నా అమ్మాయికి కావచ్చు. అంటే ఇప్పుడు ఎందుకు మీ అంటే మీ ప్రేమను ఆమె ఒప్పుకోలేదు, ఎందుకు ఒప్పుకోలేదు? నేను ఏమని చెప్తున్నాను, నా ఫస్ట్ టూ సైడ్ లవ్, తర్వాత మా అబ్బాయిలకే మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకి టూ సైడ్ లవ్ ఇది, అమ్మాయిలకి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళకి నచ్చకపోవడము ఎన్నో ఉంటాయి. ఆ అమ్మాయిని అంటే నేను అనిత పాటలు ఏముంటుందన్న, అనిత అంటే నువ్వంటే నాకు ఇంత ఇష్టం అనిత అని చెప్పినట్టే ఉంటే తప్పితే నువ్వు నేను కలిసి అక్కడ తిరిగినాం ఇక్కడ తిరిగినాం అది అవన్నీ వల్గరికి ఏమి ఉండయి అందులో అన్నారు. ఏంటంటే అనిత పాట విషయంలో అబ్బాయిని మస్తు కొట్టిల్లాట, సైబిడ్డల్లా చేసిండట, ఏదో లాకప్ ఎత్తాట అది దాన్ని ఒక్కొక్కరు ఇల్లంటే, కానీ అలాంటివన్నీ చాలా రూమర్స్. ఆ పాట వల్ల నాకు అంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని అంటే ఇబ్బందులు అంటే కొన్ని నష్టాలు, కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ప్రాబ్లం అయిందా? అస్సలకే వాళ్ళు మంచి వాళ్ళన్న పాపం, వాళ్ళకి ఏం తెలియదు పాపం అన్ని ఆ విషయంలో ఊరికి ఆ పాట వినబడడం వల్ల వాళ్ళు కొంచెం బాధపడచ్చు. దానికి నేను కూడా సారీ చాలా నా మనసుకు నేనే చాలాసార్లు సారీ చెప్పుకున్నా, ఎందుకంటే అప్పుడు లవ్ అంటే ఎట్లుంటుందన్న మనకు ఆ ఫీలింగ్స్ అన్నీ, అది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి తెలిసి తెలియని ఏజ్లో మనం ఆ ఫీలింగ్స్ కొత్త బంగారు లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఇక అమ్మాయికి ఎట్లా మన బాధ అంటే ఆమెకు అంటే ఆమె మన కోసం రాకపోయినా కానీ జస్ట్ ఏంటంటే నువ్వు అంటే ఇంత మనం సిన్సియర్గా నిన్ను అయితే నేను ఇష్టపడతాను. ఒక ఊరేనా? అవన్నీ మీరు కొన్ని కోటి రూపాయలు ఇచ్చినా అని చెప్పాలి ఇద్దరిది ఒక ఊరేనా? లేదా నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న ప్రియ. ఎక్కడ డిగ్రీ ఎక్కడ చేశారు? నేను పాల్వంచలో చదువుకున్నా అప్పుడు కావాల్సి అంటే మంచి అమ్మాయి పాపం. ఆ అమ్మాయి వాళ్ళనే ఇప్పుడు నాకు ఆమె అమ్మాయి బ్రేకప్ చెప్పకపోతే అంత మంచి పాట రాయకపోతున్నా. నేను ఇప్పుడు మీరు నన్ను ఇంత రెస్పెక్ట్గా పిలిచి నన్ను ఇట్లా కూర్చునబెట్టి ఇంటర్వ్యూ చేయకపోతారు, ఎందుకంటే సమాజానికి నన్ను పరిచయం చేయించిన పాట అంటే నాకు ఒక గౌరవం ఇస్తుంది అంటే అంత ఈ క్రెడిట్ అంతా అనితకే అన్నా. ఇప్పుడు ఒక్కసారి హమ్ చేస్తారా పాట? తప్పకుండా నేను వచ్చింది అందుకన్నా, ఎందుకంటే అనిత పార్ట్ టూ కూడా రాబోతుంది. ఇప్పుడు మీకు ఆ విషయం ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియదంటే తెలిస్తే నాకు కూడా కొంచెం ఇప్పుడే రీసెంట్గానే రిలీజ్ కాబోతుందా? ఆల్రెడీ షూట్ జరుగుతుందన్న. నాకు హైదరాబాద్కి వచ్చిన అతి తక్కువ కాలంలో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్కు నేను ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే నాకు చిన్న ప్రాబ్లం ఉందని నేను చెప్పుకోగానే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు అనిత పాట అంటే నేను చాలా అనిత పాట తర్వాత చాలా మంచి సాంగ్స్ చేసిన, కానీ ఎవరు చూసినా ఇప్పుడు చూసిల్లా మీరు అచ్చుడితో అనిత పాట తర్వాత ఇంకేమైనా రాసిల్లా వేరే పాట పాడమని మీరు కూడా అనట్లేదు, అనిత పాట అంటారు. లైవ్లో వినాలని ఉంటుంది ఎంతసేపు. నిజంగా థ్యాంక్ యూ తప్పకుండా మీకోసం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా,
నీ ప్రేమను నను కరగని కుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనితాన అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నను వీడిపోకుమా, నీ ప్రేమలు నను కరగనీకుమా. ఏదో రోజు నాపైనే ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా. ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. అనిత అనిత. ఎంత బాగా పాడుతున్నారు అన్న. థ్యాంక్ యూ అన్న. నిజంగా లా అంటే అక్కడ విన్నట్టే ఉంది ఇక్కడ, అంటే మీరు లైవ్లో పాడుతుంటే కూడా అదే. అంటే అప్పుడు ఎప్పుడైతే 2008లో పాడిర్రో, యాజ్ ఇట్ ఈస్గా కొంచెం కూడా మీ గొంతు చెక్కు చెదరకుండా అలానే మెయింటైన్ చేస్తున్నారు. గ్రేట్, థ్యాంక్ యూ. దేవుడు మీకు ఒక గ్రేట్ వాయిస్ ఇచ్చింది నిజంగా. అంటే బేసిక్గా మా ఇంట్లో అందరం మాది చిన్న కళాకారుల కుటుంబం. అమ్మ నాన్న వాళ్ళు, అమ్మ పాడేది, నాన్న చిన్న చిన్న నాటకాలు షోస్ అప్పుడు అమ్మ చిన్నప్పుడు చేసేటప్పుడు. ఇంట్లో తమ్ముడు, మా తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో 5th క్లాస్లో ఒక దేశభక్తి గేయం పాడితే తమ్మునికి గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడు కరీంనగర్ కళాభారతిలో. మన చెల్లె పాడేది. ఓకే, సంతోషం అన్న. ఏంటంటే దేవుడు మనకి ఏంటంటే, ఓకే నేను కమర్షియల్గా సక్సెస్ కాలేకపోవచ్చు కానీ ఏంటంటే మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏంటంటే నన్ను ఎక్కడికి పోయినా కానీ పలానా ఇట్లా నేను నా గురించి నేను అంటే మొమాట ఎక్కువ నేను చెప్పుకోకపోయేది. ఎవరైనా నన్ను చూసి గుర్తుపట్టడం అంటే పక్కన వాళ్ళు చెప్పినా కానీ ఆ పాట వల్ల నాకు నేనంటే తెలియకపోవచ్చు కానీ నా పాట అందరికీ తెలుసు. దానివల్ల నాకు ఇప్పుడు నేను వచ్చి ఒక 1 మంత్లోనే నాకు ఈ 15 సంవత్సరాల నేను కోల్పోయింది అంతా. నాకు ఒక పెద్ద సోషల్ మీడియా ఛానల్లో ద్వారా నాకు ఏంటంటే వాళ్ళు నా పిల్లలు ఇద్దరన్నా నాకు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు డిఫెండ్ చెవులిన పడే మాటలు రావు వాళ్ళకి. అంటే ఇట్లా నేను అంటే ఫ్లోలో నేను నా గురించి చెప్పుకుంటూ నేను వాళ్ళ గురించి కూడా ఇట్లా చెప్పడం వల్ల నాకు కొంచెం ఏంటంటే ఎవరెవరు నాకు కొంచెం వాళ్ళకు వచ్చినంత ఆర్థికంగా పిల్లల కోసం నా నాణ్యత పాట మీద అభిమానం కొద్దు లేక నా పిల్లల గురించి చెప్తే వాళ్ళు ఏంటంటే ఎవరైనా దేవుడు ఎక్కడ ఉన్నారన్న మనిషి రూపకంగానే ఉంటారు. ఎవరెవరు నాకు వాళ్ళకు తోచినంత హెల్ప్ చేసి ఇప్పుడు ఎస్పెషల్లీ చెప్పాలంటే మనం రీసెంట్గానే మన రూపా మేడం, మాగంటి రూపా మేడం గారు, మురళీమోహన్ వాళ్ళ కోడలు జేబేరి ఆర్ట్స్ వాళ్ళు ఆ మేడం రెస్పాండ్ అయ్యి ఇట్లా ఇద్దరు పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం. ఉండనే రీసెంట్గా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించింది మేడం. చాలా అంటే కొంచెం ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది. నేను హైదరాబాద్కి వచ్చి అతి తక్కువ కాలం ఈ 1 మంత్లోనే ఒక 10 సాంగ్స్ వరకు నాయి. రికార్డింగ్స్ జరగడం, ఆల్రెడీ కొన్ని సాంగ్స్ షూట్కి వెళ్ళడం, ఎక్కువ యూట్యూబ్స్కి వేస్తున్నాను, ఓ 2 చిన్న సినిమాలు వచ్చినాయి వాటికి కూడా రాయడం పాడడం. అంటే నేను బేసిక్గా నేను వాళ్ళని ఒప్పగలుగుతాను. నేను వాయిస్ ఉన్నది కాబట్టి నేను రాసిన నేను పాడి వినిపిస్తా కాబట్టి వాళ్ళని కూడా ఏంటంటే కూర్చునేబెట్టి వాళ్ళు చెప్పినా కూడా ఒకవేళ వాళ్ళకు ఇంకా ఈ వెర్షన్ వద్దంటే ఇంకో వెర్షన్ కూడా రాయడానికి మనం ఇక్కడ ఉండి ఏంటంటే నాకు ఏంటంటే తెలిసిందండి. ఒకప్పుడు అంటే అంత మెచ్యూర్డ్గా మొదట్లో మీరు సినిమాలకు ఇట్లా ప్రయత్నించలేదా? అంటే ఇక్కడ నా పేరు మీదనే సినిమా వచ్చింది, ప్రయత్నించుడు కాదు. నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అసలు మీరు సినిమా స్టైల్ రిలీజ్ చేశారు. అవును, అప్పుడు మైబాద్లో కూడా పడ్డది సినిమా. అంటే ఓన్ డిస్ట్రిబ్యూషన్ మీకు ఐడియా ఉంటుంది. ప్రతిఘటన సినిమా విలన్ క్యారెక్టర్స్ చరణ్ రాశారు, నా పేరు మీద సినిమా చేసిండు అన్న నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ. నేను ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి కారణం కూడా బాగా ఉన్నాయి నా గురించి చెప్పుకోవాలంటే. ఎందుకంటే అప్పుడు సినిమా విషయంలో చాలా అవకతవకలు అంటే వాడుకొని వదిలేశారా మిమ్మల్ని?
అలాంటిదే అనుకోండి, ఎందుకంటే నాకు సినిమా అంటే ఏం తెలియదు. నేను ఏదో ఆ అమ్మాయి కోసం పాట రాసుకున్న ఒకటి, జస్ట్ ఆ అమ్మాయి వింటే సరిపోద్ది అని చేసుకున్న పాట అది. అది అనుకోకుండా బాగా వైరల్ అయ్యి అది నన్ను ఇక్కడ హైదరాబాద్ దాకా ఇక్కడ అబ్బాయి ఏంది నా గురించి అందరు మాట్లాడుకోవడం వల్ల, అప్పుడే G24 Hours న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టి, నేను అప్పుడు కూర్చొని న్యూస్ ఛానల్ లేదన్నా, ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా అప్పుడు TV9 సాక్షి TV5 పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ అప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం అని నన్ను ఏంటంటే నాకు ఏం తెలియదు అసలు. మనం ఏంటంటే హ్యాపీగా అది పాల్వంచలో MBA అప్పుడే స్టార్ట్ చదువుకున్నటం వల్ల తీసుకొచ్చి సినిమా ఈ అబ్బాయి మీద సినిమా చేస్తాం మేమని అనౌన్స్ చేయడం, దాని తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది అప్పుడే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి సినిమా మధ్యలో ఆగిపోయింది కొద్ది రోజులు. చాలా స్ట్రగుల్స్, అసలు సినిమా రిలీజ్ అయిద్దా కాదా అని. మళ్ళీ తర్వాత అనిత పాట వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దు పాడద్దు అని కొన్ని కండిషన్స్ పెట్టడము, ఇవన్నీ చేయబట్టి వచ్చిన అవకాశాలు నేను యూజ్ చేసుకోలేకపోయినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్స్ వచ్చేది, మంచి మంచి అవకాశాలు అసలు కావాల్సి ఉంటే నువ్వు మూవీ మిమ్మల్ని నమ్మి మేము 3 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నామమ్మా, కొంచెం సినిమా వచ్చాక మీరు ఏడా రాయకండి పాడకండి అని హోల్డ్ చేశారు అని ఒక కాడ నన్ను ఏడుపోనియకుండా నన్ను ఏం చేయకుండా అట్లా చేసే వరకు నేను ఏం చేయలేని పరిస్థితి. ఇక వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోలేకపోయినా ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్. నేను ఫైనాన్షియల్ అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా నాకు అప్పుడే సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మీరు నన్ను ప్రోగ్రామ్కి రమ్మని పిలుస్తారు కనీసం ఆడికి పోవడానికి బచ్చా చేసాను ఉండాలని ఉండద్దా కదా. ఇప్పుడంటే కొంచెం ఓకే ఏంటంటే అప్డేట్ అయిపోయింది కాబట్టి ఎవరన్నా ప్రోగ్రామ్ పిలిస్తే ముందే ఫోన్పేనా గూగుల్ పేనా ఎంతో కొంత అడ్వాన్స్ వేస్తే మళ్ళీ మనం ఆడదాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు అంత లేకుండే అసలు మనకు చక్కగా బ్యాంక్ అకౌంటే లేకుండా సెల్ ఫోనే లేకుండే ఎవరికో ఫోన్ చేస్తే ఎట్లా అట్లా వచ్చేది కలిసేది పోయేది. అంటే ఇంకా చాలా పాటలు రాసారన్నారు కదా. అవునన్న ఒక మంచి పాట ఇంకొకటి ఏమన్నా హామ్ చేస్తా. నేను అనిత పాట తర్వాత ప్రేమ ప్రయాణం అనే సినిమాలో శిరీష సాంగ్ నేనే, ప్రేమ ప్రయాణం సినిమాలో శిరీష సాంగ్ ఆ పాట ఎలందర్ అన్న మనం హైబాత్ అనే అన్న కూడా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అన్న కమది ఆ పాటకో స్టోరీ ఉంది. మా ఫ్రెండ్ ఏంటంటే అనిత పాట నా బాగా పెద్ద హిట్, అప్పటికే బాగా ఇక్కడ పడితే అక్కడ వినబడుతుంది. నా ఉస్నాబాద్ క్లాస్మేట్ రెసిడెన్షియల్లో మా నేను నాకు నచ్చిన అమ్మాయి పేరు ఇట్లా శిరీష రా రాయమంటే సరదాగా రాసుకున్న పాట అది. కావాల్సి ఆ పాట రికార్డింగ్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకే మా ఫ్రెండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది పాపం వాడు. అమ్మాయి అంటే బాగా ఇష్టం రన్నా క్రాయమంటే రాసిన అది. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎలందర్ అన్న వాళ్ళతో రూమ్లో ఉన్నప్పుడు నారాజు ఏమన్నా కొత్త సాంగ్స్ ఉంటే చెప్పు, ఒక సినిమా ఒక ఏంటంటే ఇట్లా పలానా సాంగ్ ఒక సాంగ్ రాసినా వినండి అది అంటే అప్పుడు ఆ సాంగ్ వినిపిస్తే సినిమాకి ఓకే అయిపోయింది. ఏదో క్యాజువల్గా వాళ్ళ కోసం రాసిన పాట అనుకోకుండా సినిమాకి ఓకే అయిపోయి శిరీష సాంగ్ అది. దానికి మన సురేష్ బొబ్బిలి మిక్సింగ్, మన కళ్యాణ్ మన ఎలేందర్ అన్న మ్యూజిక్, మంచి మంచి పాట అన్న అది కూడా. ఎందుకైనను ఇంతలా వెంటాడుతున్నావు నీడల, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినవే ఊహల, నీ తలపులు వెంబడించనే ప్రతిక్షణం నా మదినే ఊయలు పెనే క్షణక్షణం, సిరి 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 మూవల శిరిష నను ఇక తిక మక పెట్టకవో చెలియా, ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల నన్నీట వదిలేసి వెళ్ళిపోదువా, సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా, సర్వాస్వం అర్పిస్తా నా సిరి నువ్వమ్మా, ఎందుకే ఓ ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడల, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినవే ఊహల. సూపర్, థ్యాంక్ యూ అన్న. సో ఒక ఫ్రెండ్ కోసం చేసిన సాంగ్ ఇక్కడ సినిమాలో తీసుకుని సినిమాకి, ఆ సినిమా కూడా రిలీజ్ అయింది ఓ రొమాంటిక్ క్రైమ్ కథ తెలుసు మనోజ్ నంద ఆ సినిమాకి హీరో నిజంగా. దాని తర్వాత నా పాటలు చాలా వచ్చినాయి అనిత పాట తర్వాత. నేను చేసిన పాటలే చాలా రిచ్గా ఉంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, సూపర్ మంచి పాటలు అవి. కావాల్సి ఉంటే ఏంటంటే
అంత హిట్ వాళ్ళ ఒకటే మాట అనేది, నువ్వు 100 పాటలు రాయి 1000 పాటలు రాయి, నీకు అనిత పాటకు వచ్చినంత పేరు అంటే అది అంతే జనాల్లోకి వెళ్ళిపోయిన పాటే కాబట్టి నువ్వు ఫస్ట్ ఏమంటే అనిత పాట నేను దాని తర్వాత చేసిన పాటలు మీరు వినండి యూట్యూబ్లో అనిత నాగరాజు ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే చాలా పాటలు ఉంటాయి అన్న. మ్యూజిక్ రిచ్గా ఉంటాయి, ట్యూన్స్ రిచ్గా ఉంటాయి, అసలు మూవీ స్టైల్లో ఉంటాయి సాంగ్స్. కానీ ఏంటంటే ఎవరైనా అంతే, నేను ఇప్పుడు ఏదైనా స్టేజ్ కాడికి వెళ్ళినానుకో ఒక మంచి పాట మంచి కొత్త పాట పాడాలని ప్రిఫర్ అవుతాం నా అడిగి పోయి స్టేజ్ ఎక్కి నేను కథం పాట కథం స్టార్ట్ చేయను ఏమి ఇట్లా స్టార్ట్ చేస్తాయి కట్టుకున్నా కోట కూలిపోయే నమ్ముకున్నా నువ్వు దూరమయ్యే అని ఇట్లా స్టార్ట్ చేయగానే కాతం మాకు వద్దు వద్దు అనిత పాటే కావాలంటారు. అంటే అది అట్లా జనాల్లోకి అట్లా వెళ్ళిపోయింది. చాలా సంతోషం, పర్లేదు లేదన్న. ఎందుకంటే ఒక పాట ఏంటంటే మనకు అంటే కొన్ని సంవత్సరాల కింద పాడిన పాట ఇప్పటికీ గుర్తు చేసుకుని పాడు అంటారు. అంటే అంటే నాకు ఇప్పటికీ ఆ రెస్పాండ్ అయ్యి ఒకరు విజయవాడ నుంచి ఫోన్ చేసి నా నెంబర్ నేను ఛానల్లో చెప్పడం ద్వారా ఇట్లా వాళ్ళు ఫోన్ చేసి అన్న మాది విజయవాడ అన్న మా మిస్సెస్ పేరు అనిత మాకు విడాకులు అయిపోయింది ఆల్మోస్ట్ విడాకులు అయ్యి మా మెసేజ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది అది నీ పాట అప్పుడే రిలీజ్ అయిందన్న. రిలీజ్ అయ్యి ఆ పాట విని మా మిస్సెస్ రియలైజ్ అయ్యి నా కోసం మళ్ళీ వచ్చేసిందన్న. నీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందన్న, నీ పాట ఒక జంటను కలిపింది విడిపోయిన జంట. నిజంగా అది మీకు మీ పిల్లలకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందన్న మీరు చేయబట్టి మా ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీగా ఉంటాను మా మిస్సెస్ నన్ను అర్థం చేసుకుని మళ్ళీ వచ్చి మాకు ఇద్దరు పిల్లలన్న మీలాగానే మీకు మీ వల్లనే మేము కలిసినామన్న మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా అన్న మేము మీకు హెల్ప్ చేస్తామా అన్న మీ ఫోన్పే నెంబర్ ఇదే నాన్న అని చెప్పి వాళ్ళు మాకు కొంచెం వాళ్ళకు తోచినంత ఆర్థికంగా హెల్ప్ చేయడము అట్లా చాలామంది ఏంటంటే వనస్థలిపురం నుంచి ఒక పాపం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు డబ్బున్నోళ్ళ కంటే పాపం డబ్బు లేని పేదోళ్ళు వనస్థలిపురం నుంచి ఒక 5-6 బ్యాచ్ ఒక పని చేసుకునే బ్యాచ్ అన్న ఇట్లా అడ్డ మీద కూలికి వెళ్తారు చూసినావా వాళ్ళు ఒక 2 నెలలకు సరిపడే సమానం. నేను ఇక్కడ ప్రగతి నగర్ కుక్కడపల్లిలో ఉంటున్నా అంటే నా నెంబర్ నేను నెంబర్ చెప్పినా కదా నా నెంబర్కి ఫోన్ చేసి అన్న మేము వస్తున్నామన్నా మీరు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్పండి మిమ్మల్ని కలవాలన్న అని చెప్పేసి ఓ 2 నెలలకు సరిపడే సరుకులు ఒక 5,000 రూపాయలు వాళ్ళకి తోచినంత డబ్బులు అద్దె తమ్ముడు మీరు హ్యాపీగా నాకు సరిపోతుంది మీరే పని చేసుకుంటారు కదా అంటే లేదన్నా మేము కష్టపడి పని చేసుకుంటాం మీ పాట అంటే మాకు ఇష్టం మీకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే మాకు ఎంత బాధ అనిపించింది అది అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి నాకు అట్లా చాలామంది అన్న ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసుకుంటూ నా పాట ఒకప్పుడు కాలేజ్ టైంలో మీ పాటను చాలా ఎంజాయ్ చేసేదండి మీకు ఇంత మీరు ఇట్లా ఇట్లా ఇన్ని రోజులు ఎక్కడో కనుమరుగైపోదిలని అసలు మీరు ఎక్కడో ఉన్నారు మీరు హ్యాపీగా సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్నారుగా వచ్చాను మేము అనుకున్నాం కానీ మీకు ఇలా మీ పేరు మీదనే సినిమా చేసినప్పుడు మీరు మిమ్మల్ని బాగా హైప్ చేసిండ్రు మీడియా కూడా చాలా అది ఇది అన్నారు మీరు ఇంత ఘోరంగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎవరెవరు వాళ్ళకి తోచినంత అసలు పాపం నాకేందంటే వాళ్ళ మేలు నేను అయితే ఎప్పటికీ మర్చిపోనన్న. ఎందుకంటే వాళ్ళు నాకు కూడా నాకు ఇప్పుడు నాకు నా మీద నాకు నమ్మకం అయ్యో మన వెనుక కూడా ఇంత సపోర్ట్ ఉంది మనకు అనిత పాటకు నాకు తెలుసు పాట హిట్ మంచి అందరు ఇష్టపడ్డారని తెలుసు కానీ వాళ్ళు జస్ట్ ఇట్లా చిన్న ప్రాబ్లం అని ఎప్పటితోటి ఒక రోజుకు 2-3 వేల ఫోన్ కాల్స్ వచ్చేదాన్ని నాకు మొన్నటి వరకు. అంటే విపరీతంగా వాళ్ళు బాగా అంటే అంత మా పాట గురించి చెప్పుకుంటూ మీ పాట అయితే రోజుకు ఒక 100 టైమ్స్ తినేది అన్న అని ఒకరు ఒకరైతే కామెంటు ఆయనలా అది ఎట్లా అంటే ఆ కామెంట్ ఎట్లా పెట్టాడు ఈ 2 స్టేట్లలో లవ్ ఫెయిల్యూర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అన్నకు మనిషికి 1 రూపాయి పంపించిన అన్న ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయితే అని ఒక్కొక్కరు అట్లా చెప్తా అంటే అయ్యో నాకు అంటే హ్యాపీనెస్ అంటే సపోర్ట్ ఇంత నా పాటకు ఇంతమంది అభిమానులు ఉన్నారా అని చెప్పేసి అసలు బాగా నాకు కొంచెం ధైర్యం. ఇప్పుడు ఏంటంటే చేయగలుగుతాను నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు వచ్చి 1 మంత్లోనే ఒక 10 సాంగ్స్ వాళ్ళకి వినపెట్టడం అవి కూడా షూట్ జరగడం మంచి ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ మన మీద మనకు నమ్మకం. ఓకే మనకు ఇప్పుడు 2nd ఇన్నింగ్స్ అనుకోండి అన్న మంచి ఇప్పుడు ఈ మైబాద్కి మీకున్న అనుబంధం ఏంటి అంటే నిజంగా మైబాద్ లలిత ఆడియోస్లోనే మేము అప్పుడు రికార్డింగ్ మనకు మైబాద్ నుంచి చాలా మంది నాకు అంటే నాకు సపోర్ట్గా అప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ బొంబాయి బోలే సార్ మన రవి కళ్యాణ్ అన్న ఇప్పుడు వాళ్ళ రవి కళ్యాణ్ అన్న తర్వాత మన ఎలేందర్ అన్న ఉన్నాడు సురేష్ బొబ్బిలి నేను బాగా దగ్గర మిత్రులం మా మిత్రుడు సురేష్ బొబ్బిలి అటు నుంచి ఇంకా సంపత్ చాలామంది ఉన్నారు మైబాద్లో వినోద్ అన్న అనిత పాటను కూడా బాగా గ్రాండ్గా దాన్ని వీడియో చేసి
జనాలకు అప్పుడు దాన్ని ఏంటంటే అనిత పాట ఒక మంచి వాళ్ళ చేతిలో పడితే పాట ఎట్లుంటుంది తెలుసు కదన్న, ఆ పాటను ఎట్లా ప్రొడ్యూస్ చేస్తే ఎట్లా బయటికి కావాల్సి ఉంటే నేను కొంచెం ఆ పాటను నా తప్పు కూడా ఉంటుందిలే అన్న ఎంతో కొంత, ఎందుకంటే మనకు ఒకటే డిప్రెషన్లో అటు అనిత వెళ్ళిపోయింది, ఇటు స్టడీ పోయింది, ఇటు సినిమా పోయింది, నాకు వాళ్ళు కమర్షియల్గా హెల్ప్ చేస్తాను వాళ్ళు హెల్ప్ చేయలేదు అని ఒక డిప్రెషన్. ఈ గ్యాప్లో ఏం చేసి నేను ఈ గ్యాప్లో వచ్చేసి నాకు అనిత వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి మా మిసెస్ దేవిక, ఆమె నన్ను ఆ పాట గురించి తెలిసి అన్నీ తెలిసి నన్ను ఇష్టపడి నాకంటే వాళ్ళు ఎక్కువ క్యాష్ మాకంటే ఎక్కువ క్యాష్ అయినా కానీ అన్నీ తెలిసి వాళ్ళ ఇంట్లో ఒప్పించేసి నన్ను మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండే టైంలోనే దేవుడి దేవాళ్ళ ఇద్దరు పిల్లలు, కానీ వాళ్ళకే మళ్ళీ మాటలు అందుకని ఇవన్నీ స్ట్రగుల్స్, వాళ్ళకే మాటలు రాకపోవడం, అయ్యో నేను ఒక సింగర్ని నా పిల్లలకి ఇద్దరు డిఫెండ్ మాటలు రావట్లేదని, ఇక కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే బతకడం కోసం హన్మకొండలో ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని రన్ చేస్తూ, ఎందుకంటే మనం కూడా ఏ పని చేసినా తప్పేమున్నది మనకు అంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ కూడా హన్మకొండ వరంగల్లో ఉండేది నేను, ఆడ కూడా మహిబాద్ కూడా మనం వినోదాన్ని రమ్మన్నప్పుడు అలా పోయేది పాడేసి వచ్చేది మహిబాద్ నుంచి, ఆ సింధూరం రమేష్ రాసిన పాటలు ఆ చిన్నారి చిన్నారి చీలిక పాట నేనే పాడినా, అందులో ఎంత గుడ్డిదో నా మనసు మేలు వర్షన్ నేనే పాడినా, చాలా హిట్స్ ఉన్నాయన్న అది యూట్యూబ్లో మీరు చూస్తే అన్ని మిలియన్స్లలో. స్టార్టింగ్లో ఒకటి హమ్ చేసి ఆ పాట ఒకసారి పాడండి. కట్టుకున్న కోట కూలిపోయే నమ్ముకున్నా నువ్వు దూరమయ్యే, పట్టుకున్న చెయ్యి వదిలివేసే, పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మకు తమరిచరే జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే చీకటంతాలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓసారచ్చిపోవే నీకో దండం. కట్టుకున్న కోట కూలిపోయే నమ్ముకున్నా నువ్వే దూరమయ్యే, గుప్పెడంత గుండే ఉప్పెనై పొంగే, రెప్ప మాటలోనే మాయమైనవే, నమ్మినాను నిన్నే నన్ను కాదన్నా, కారు చీకటిలో నేను చిక్కుకున్నా, ఇష్టపడ్డ నిన్ను తప్ప కష్టపెట్టలేదమ్మా, ఒక్క మాట చెప్పకుండా ఒంటరిని చేసావా, నువ్వు బాగుంటే చాలంటున్నానే, నీకు దూరంగా వెళ్ళిపోతున్నానే, నువ్వు బాగుంటే చాలంటున్నానే, నీకు దూరంగా వెళ్ళిపోతున్నానే. ఇది ఈ పాట వచ్చేసి ఇది ట్యూను మీదే మళ్ళీ రాస్తారు మీరు ఇవన్నీ? నేను ఇలాంటి ట్యూన్స్ నేను హ్యాపీగా మంచిగా వేసుకుంటాను, నేను చేసే ట్యూన్స్ కూడా ఏంటంటే ఈజీగా క్యాచ్గా ఉండి పాడుకునేటట్టే ఉంటాయి మంచి అంటే నాకు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమన్నా కొత్తగా ట్యూన్ చేసి రాసి పాడిన? అవునన్న, మన భిక్షునాయక ఛానల్కు ఆల్రెడీ పాట చేసిన మ్యూజిక్ అయిపోయింది, టోనీకి వాళ్ళు వాళ్ళకి అప్లై అయిపోయిన పాట టోనీ అన్న వాళ్ళకు. ఏ మన్నులో కలిసిపోనీయకే మన ఇద్దరి ప్రేమని, ఆ చితిలో నా నెట్టేసి చిదిమయ్యకే చిగురించిన ఆశని, ఎల్లిపోకే ఎల్లిపోకే నన్ను విడి ఎల్లిపోకే, మళ్ళీ రావే మనసారా నన్నే ప్రేమించరాదే, అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా, అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా, మన్నించవే మన్నించవే నా తప్పే ఉంటే మన్నించవే, నిందించకే నిందించకే నన్నే ఇంకా వేధించకే, అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా, అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా.
సూపర్. సో జనరల్గా అంటే ఎక్కువగా అంటే మీరు ఈ అంటే లవబుల్ సాంగ్స్ అంటే మీకు అన్ని జానర్స్లో రాస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఏదైనా గేమ్ ఉంది, గేమ్ షో ఎగ్జాంపుల్ కబడ్డీ ఉంది అనుకోండి, ఒక కబడ్డీ మీద ఒక థీమ్ సాంగ్ రాయాలంటే మీరు ట్యూన్ చేసి రాస్తారా? సిచ్యువేషన్ ఏంటంటే నేను లవ్ ఫెయిల్యూర్ రాయడం వల్ల అనిత పాట రాయడం వల్ల అందరు ఆ స్టాంప్ పడ్డది. అలాంటి సబ్జెక్టులు నాకు చెప్పడం వల్ల వాళ్ళు ఏమంటారు అన్న నాకు చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు ఇలాంటి సిచ్యువేషన్, నేను మన డిజిటల్ స్ట్రైక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్కు సేమ్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అందులో సందీప్ అన్న హెడ్ వాళ్ళు నేను ఇట్లా ఇంతకుముందు పాడిన పాట కట్టుకున్న కోట కూలిపోయే పాట, ఆ పాట నేను సేమ్ ఇట్లా ఇంటర్వ్యూలో పాడిన. అది పాడగానే ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, అయిపోయిన వెంటనే నాగరాజు ఇంతకుముందు ఏదో పాట పాడిన దగ్గర కట్టుకున్న కోట అది రికార్డింగ్ అయిందా చేయించినా అంటే అన్న లేదన్న, అది నేను కొత్తగా రాసిన పాట అన్న అంటే వెంటనే నువ్వు ఈ పాటకు అంత అడ్వాన్స్ తీసుకో, పాట స్టార్ట్ చేయని అప్పుడే నాకు వెంటనే అమౌంట్ కొట్టేసి పాట ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది ఇక్కడే మన రాజేంద్ర కొండ అని మన కళ్యాణ్ కేసు దగ్గర నేర్చుకున్నాడు ఆయన అబ్బాయి బాగా చేస్తుండడు, ఓకే ఆయన దగ్గరనే చేయించిన. అసలు సూపర్, అసలు నాకు హ్యాపీగా అనిపించింది. మీరు కూడా నెక్స్ట్ ఇట్లా ఇట్లా రాగానే మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ మా ద్వారా ఇస్తాను నరేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ ఉంటే సరిపోద్ది అన్న. నాకేంటంటే ఇట్లా నాకు అవకాశం అనేది ఇస్తే నాకు పని కల్పించిన వాళ్ళే దేవుడు అన్న. నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇట్లా ప్రోత్సహించి చెప్తే నాకు ఉంటే నాకు నాకు సపోర్టింగ్గా ఇట్లా ఉంటూ చెయ్యి నాగరాజు అని మీరు వదిలిపెట్టేస్తే సరిపోద్ది అన్న. ఆ పాట అవుట్పుట్ మంచిగా రావడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను నేను. సూపర్. సో నెక్స్ట్ ఇంకొక వారం రోజుల్లో మనం పాటతో మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వద్దాం. సో ఇదే ప్లేస్లో మళ్ళీ ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. సో మనం త్వరలో ఒక కబడ్డీ షో కూడా చేయబోతున్నాం కాబట్టి సో అందులో కూడా మీరు ఒక భాగం అవుతారు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓకే. సో అంటే అది డెఫినెట్గా మీరు అవ్వాల్సిందే షోకి, ఆ టైంలో కూడా మిమ్మల్ని పిలుస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న. ఎనీ టైం ఒక్క రోజు ముందు ఒక్క ఫోన్ చేసి అన్న బ్రదర్ ఇక్కడికి రండి అంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నా కదన్న. నేను ఏమని చెప్తున్నా, మీలాంటి సోషల్ మీడియా ఛానల్స్ వల్ల ఇప్పుడు చూసినట్టుగా మీరు ఇక్కడికి, నేను ఏంటంటే నేను రాకపోతే ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యి ఉన్నాయి కదన్న. నేను నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు అసలు. యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇట్లా బ్రదర్ మనం నెక్స్ట్ సాంగ్ చేస్తానమని మీరు యాక్చువల్ ఇంటర్వ్యూకి రమ్మన్నారు నరేష్ అన్న అందరిలాగానే క్యాజువల్గా. మీరు ఇక్కడికి వచ్చే వరకు కూడా మైబాద్ మళ్ళీ నేను ఉండేది అనుకోకుండా మన ప్రాంతము అని అసలు మనకు తెలియదు అసలు. మళ్ళీ ఏంటంటే నేను జర్నీ చేసిన వాళ్ళతోటే మీరు కూడా అందరితో జర్నీ చేసి ఉన్నారు అసలు. యాక్చువల్లీ నాకు చాలా ఏంటంటే నాకు ఇది ఫస్టే చెప్పిన అదే కాంపౌండ్ ఒక అంటే నాకు ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. నేను చాలా ఇంటర్వ్యూస్లలో కూర్చున్నా. ఇది ఏంటంటే నాకు ఒక ప్రత్యేకం, ఎందుకంటే మన వాళ్ళు మనతోటి తిరిగిన జానర్లో మనతోటి ఉన్న వాళ్ళతోటి అన్న యాంకర్ ఒక యాంకర్ ఆ అన్నతోటి చేయడం నాకు మిమ్మల్ని వచ్చి చూడగానే ఇంకొక విషయం ఏంటంటే మన మానకోట ప్రసాద్ అన్న హెయిర్ స్టైల్ మీరు అన్న ఫేస్ కట్ సేమ్ అట్లా అనిపించాలని కూడా చెప్పిన నేను రాగానే. థ్యాంక్ యూ అన్న. హ్యాపీగా ఉంది ఏంటంటే సరదాగా ఇంటర్వ్యూ. దీంట్లో నా బాధలు నాకు ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చేటతోటే నాకు ఒక ఏంటంటే ఆల్రెడీ ఎట్లుండే బాగా ఏం చేయలేని ఒకటే 1,000 రూపాయలు పట్టుకొని వచ్చింది అన్న హైదరాబాద్కు. ఏం చేయాలనో తెలియదు అసలు, ఎటు బాగున్నా తెలియదు. మా తమ్ముడు ఉన్నాడు అని ఒక ధైర్యంతో వచ్చిన. మా తమ్ముడు ఓన్ బ్రదర్ ఇక్కడే ఉంటాడు ప్రగతి నగర్ కుక్కడపల్లిలో. తమ్ముడు ఫ్యామిలీతో, మా తమ్ముడు ఫ్యామిలీతో ఉంటాడు. తమ్ముడికి మీరు ఫ్యామిలీతో వచ్చారు 1,000 రూపాయలు? లేదు, నేను ఫస్ట్ నేను ఒక్కనే ఫ్యామిలీ అనంకొండలోనే ఉండే. ఒక్కనే అంటే వచ్చిన నువ్వు రానా నీ ప్రొఫెషన్ ఏంది, నువ్వేంది, నువ్వు అక్కడ పాన్ షాప్లో ఉండడు ఏంది, వచ్చాయి నీ పేరు మీద సినిమా వచ్చింది, ఎవరెవరో వస్తువులు ఇక్కడ ఉండి మంచి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతుంది, నువ్వు కూడా రావచ్చు కానీ నువ్వు ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఆడుండు ఏంది అంటే నాకు పిల్లలు చూస్తే అట్లున్నారు వాళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ ఆగం చేయాలరు బాబు హైదరాబాద్లో అని చెప్పి ఇక నేను ఇన్ని రోజులు బయటకు వెళ్ళే అసలు. సరే ఫీల్డ్ని అయితే వదిలిపెట్టలేదు. అక్కడ హనుమకొండ వరంగల్లో చాలా లోకల్ మంచి మంచి రికార్డింగ్ స్టూడియోస్ అక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు పిలిచినప్పుడు అలా వెళ్ళడము, పాడడం రాయడం, ఏదన్నా ఈవెంట్ ఉంటే వెళ్ళడము అట్లా సాగిపోయేది. కానీ ఏంటంటే సముద్రం అంతా ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఇక్కడ ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉంటే రోజుకో కొత్త వాళ్ళ పరిచయం, రోజుకొక కలిసినట్టు ఉంటుంది, ఏదో ఒక చిన్న అవకాశం మనకు వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఇక ఎట్లయితే అట్లా అయింది. ఇక మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా సపోర్ట్గా రమ్మంటూ ఉండేదన్న. కానీ ఎంతైనా మనకన్నా చిన్నోడు కాబట్టి మనం ఊరికే మనం తమ్ముడిని చేయచ్చు 100కి 200 మనం అడగలేం కదా. అంటే మనకు ఉంటుంది అంటే నా మ్యారేజ్ చేసింది కూడా మా తమ్ముడే అప్పుడు. అనిత వెళ్ళిపోయింది, దాని తర్వాత మా మిస్సెస్ నన్ను లవ్ మ్యారేజ్ మళ్ళీ ఆమె నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకొని ఆమె
కావాల్సి ఉంటే నేను పాపం ఆమెను కరెక్ట్గా అంటే ఆమెకు నన్ను చేసుకోవడం వల్లనే పాపం ఇప్పుడు పిల్లలకు మరి మాటలు రావట్లేదు. పాపం ఆమెకు ఏదన్నా అంటే ఇట్లా ఏంటంటే అయ్యో నన్ను ఇష్టపడే ఒక అమ్మాయి నా కోసం వస్తే ఎవరికైనా ఉంటే కదా బాధ, ఒక తల్లికి అమ్మ అని పిలిపించి కొంతమంది పిల్లలు లేకుండా బాధపడతారు. మనకు ఇద్దరు దేవుడి దేవుళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఉండి కూడా అయ్యో వాళ్ళకి మాటలు రావట్లేదు అని అదొకటి ఉంటే ఏంటంటే మనమే డిసప్పాయింట్ అయితే ఎట్లా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి హైదరాబాద్కి రియలైజ్ అయ్యి రావడం వచ్చిన అతి తక్కువ రోజులలోనే నేను ఏదైతే కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇట్లా అంటే ధైర్యాన్ని నాకు హ్యాపీగా మీలాంటి వాళ్ళు నాకు ఏంటంటే చాలామంది ఇట్లా ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్ ఇట్లా ఇప్పుడు నేను వచ్చిన రాగానే ఒక ఆపర్చునిటీ వచ్చినట్టే కదా ఇట్లా నాకు హ్యాపీనెస్ ఇట్లా నాకు రోజుకు అంటే నా టైం స్టార్ట్ అయిందేమో రోజుకి ఎక్కడికి పోయినా కానీ మంచి జరుగుతుంది. సో అనిత సాంగ్ అయిపోయినాక ఈ గ్యాప్లో అంటే ఇంటికాడ కూర్చొని ఏడ్చిన రోజులు ఇద్దరు అంటే మీ ఇఫ్ మీరు ఎవరికి చెప్పుకోకుండా బాధపడ్డ రోజులు ఉన్నాయా? చాలా అన్న. ఏంటి ఒక రెండు షేర్ చేసుకుంటా. ఎవరినేం అడుగుతున్నా ఎవరేం హెల్ప్ చేసేటట్లేరు, ఇద్దరు చూస్తే అట్లా ఉన్నది, నాకు పేరు చూస్తేనే మస్తు పేరు ఉన్నది, నేను నోరు తెరిచేంత వరకు ఒకరి దగ్గరకు సహాయం కోసం వెళ్ళలేదు. పెద్ద పెద్ద లీడర్స్కు సాంగ్స్ రాసిన రాజకీయ నాయకులకు పెద్ద పెద్దలకు ప్రోగ్రామ్స్ అంటే స్టేజ్ షోస్ వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లా చాలామంది చేసిన కానీ నేను మన దగ్గర కూడా ఎవరైనా అడగంది ఎవరేం హెల్ప్ చేయరు కదన్న, మనం పోక వాళ్ళని అడగక. కానీ ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఏం చేయలేకపోతే పిల్లల కోసం చాలా కష్టమని ఈ మొమెంటాన్ని అంతా పక్కకు పెట్టుకొని మనకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం ఫస్ట్, ఎవరికైనా చెప్పుకుంటే అది ఏదో ఎవరో ఒకరు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది కదా అనుకున్న. నాకు నేను అబద్ధాలు ఏం చెప్పలేదన్న, మనకున్న ప్రాబ్లమ్సే, ఎందుకంటే మనకు అబద్ధాలు ఎప్పుడు కూడా రాదు అక్కడ, ఎందుకంటే మనకు జరిగిన మన జీవితంలో జరిగిన ప్రాబ్లమ్సే మనం చెప్పుకున్నాం. దానికి కూడా చాలామంది నాకు మాత్రం అసలు వాళ్ళు ఎవరో అన్నీ మళ్ళీ నాకు ఏంటంటే వాళ్ళని ఆల్రెడీ మొత్తం ఇలాంటి స్టేజ్ తెలుసా, ఇక అయిపోయింద్ర బాబు నా పని నేను ఏం చేయలేను కావచ్చు, ఇక ఇదే పాన్ షాపు ఇదే కథ కావచ్చు అని అనుకున్న టైంలో ఇక మళ్ళీ నాకు ఈ ముహూర్తంలో హైదరాబాద్లో అడుగు పెట్టి పూర్వవైభవం స్టార్ట్ అయ్యింది. నిజంగా పూర్వవైభవం కాదన్న, అప్పుడు ఇట్లా తెలుసు నా పక్కన ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మొత్తం ఎప్పుడు చూసిన నలుగురు ఐదుగురు ఉండే, నా చుట్టూ మొత్తం డబ్బే ఉండే, అప్పుడు నేను ఎక్కడికి పోయినా కానీ అంటే నన్ను చాలామంది ఎట్లా యూజ్ చేసుకున్నారంటే అనిత నాగరాజ్ వస్తుండే ఓ 30-40 వేల ప్రోగ్రామ్ కావాల్సింది, నాకు 1,000-2,000 చేతులు పెట్టేది. ఇక అంతే మనకు తెలియదు ఇంతటితోటే సరిపోతుంది, మనం రూమ్ ఖర్చులకు తిండి ఖర్చులకు ఉపయోగపడుద్ది అని అనుకుందాం. సరే ఏదైనా మన మంచికే ఇప్పుడు ఏంటంటే మనకంటూ టైము అది అయిపోయిన టైం అసలు లేటుగా వచ్చినా కానీ వచ్చిన తక్కువ కాలంలోనే నా గురించి మళ్ళీ ఒక 10 మంది మాట్లాడుకుంటాం, అబ్బాయిని పిలిచి అవకాశం ఇస్తాం పాపం ఆయనకి ప్రాబ్లమ్స్లో ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారా? రీసెంట్గానే స్టార్ట్ అయినాను, టెస్టులు అన్నీ చేయించాలి, కాబట్టి సర్జరీకి కొంచెం టైం. ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు సర్జరీకి వచ్చేసి? ఇంకో 1-2 మంత్స్ అట్లా టైం పట్టుద్ది అన్న వాళ్ళు. సో ఇద్దరికి వస్తాయి ఇద్దరు మాట ఎట్లుందంటే ఎక్కువ చిన్న అబ్బాయి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు, కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అని ఉంటుంది సర్జరీ అది, అది పెద్ద అబ్బాయిది కొంచెం ఏజ్ పెరిగింది చిన్న అబ్బాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అబ్బాయికి ఏంటి మాటలు రావు? ఇద్దరికి సేమ్ ప్రాబ్లం, ఇద్దరికి చెవులు వినబడి ఇద్దరికి మాటలు రావు, డెఫ్ ప్రాబ్లం వల్లనే మాటలు రావు అసలు ప్రాబ్లం. అది నాకు వచ్చిన బాధే అది వాళ్ళకు. అసలు మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీ నుంచి ఎవరికి లేదు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరికి లేదు. అది ఎట్లా వచ్చిందో డాక్టర్లను కరెక్ట్గా అడిగితే దాని గురించి మనం సర్చ్ చేయాలంటే ఇంకో 15 పడుతుంది. ఎందుకు ఇప్పుడు మనం దాని గురించి బదులు ఇప్పుడు జరగబోయే దాని గురించి పిల్లలకు ఏ రకంగా అయితే స్పీచ్ థెరపీ వల్లనో లేకపోతే మిషన్స్ ఏంటంటే అప్డేట్ మిషన్స్ వచ్చినాయి అవి వాడడం వల్లనో లేకపోతే అవి వాడితోటి కూడా యూజ్ లేకపోతే సర్జరీ చేసైనా కానీ మాటలు వచ్చే చిన్న అబ్బాయికి అయితే తప్పకుండా మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిద్దాం అని అవైలబుల్గా ఉండే ఆ మేడం వాళ్ళు కూడా చాలా సపోర్టింగ్గా ఉండడం నాకు కొంచెం ఏంటంటే అయ్యో మనకు మంచి రోజులు స్టార్ట్ అయింది మనకు ఎవరో తెలియదు పాపం. ఆ మేడం వచ్చి ఒక ఆ మేడం వచ్చేసి చాలా వాళ్ళు ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్ మేడం, రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేసింది టీడీపీ నుంచి మేడం, రూపా మేడం, మాగంటి రూపా మేడం. అసలు ఆమె వచ్చి మీరు ఏం టెన్షన్ పడకండమ్మా అన్నీ మంచిగా జరుగుతాయి, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి మంచిగా వాళ్ళు చెప్తా అంటే
మనకు అదొక ధైర్యం అంటే అయ్యో మనకు వెనకాల ఇంతమంది మన కోసం ఇంతమంది బాధపడతాను అసలు మనం కూడా ఇంత బాధపడలేదు కావచ్చు అనిపించింది నాకైతే. ఒక్కొక్కరు మెసేజ్లు పెడుతుంటే అన్న మీకు అంత మంచి జరుగుతుంది, దేవుడు ఎప్పుడు మంచి ఏదో ఒక రూపంలో వచ్చి మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు అన్న, మీరు ధైర్యాన్ని కోల్పోకుండా మీరు మంచి ఇంకా సాంగ్స్ రాయడం స్టార్ట్ చేయండి, పాడడం స్టార్ట్ చేయండి అని వాళ్ళు చెప్తా అంటే కొంచెం హ్యాపీనెస్. ఏదో ఒక ఇప్పుడు ఒక మైండ్ మనం ఒక పాట చేయాలన్నా రాయాలన్నా మైండ్ ఇంత పీస్ఫుల్గా ఉండాలన్నా ఇలాంటి మానసికమైన ఇబ్బందుల వల్ల కొంచెం ఇన్ని రోజులు గ్యాప్. సరే ఓకే, ఏదైనా అంత మన మంచికే మళ్ళీ రీజర్నీ రీస్టార్ట్ అయినా మంచి ఫలితాలు వస్తున్నాయి, హ్యాపీగా ఉందన్న. ఒక ఒక పాటతోటి మన ఇంటర్వ్యూ వైండ్ అప్ తప్పకుండా అన్న. మంచి పాట మనకు నేను ఈ మధ్యకాలంలో మొన్ననే రీసెంట్గా మళ్ళీ ఒక కొత్త పాట రాసినది, ఆ పాట కూడా మంచి. అంటే లవ్ ఫెయిల్యూర్ సబ్జెక్ట్స్ నా దగ్గరికి రావడం కాబట్టి అసలు మీకు తెలియదు కావచ్చు నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద ఎవరు రాయలేదు కావచ్చు, ఎందుకంటే ఎవరెవరో వచ్చి ఆ అమ్మాయిల పేర్ల మీద అంటే నేను ఏం చేసేది అంటే రేపు బాబు నేను రాస్తారా బాబు కానీ పేరు అయితే మీరు వేయించుకుంటారా బాబు అని చెప్పి ఎవరో కొన్ని డబ్బులు తీసుకునేది వాళ్ళ దగ్గర. ఈ మధ్యకాలంలో నేను ఇంకొక కొత్త సాంగ్ వచ్చేసి మన మై ఫస్ట్ షో గిరిసారికి అసలు ఏంటంటే ఆ పాట మీరు అనిత పార్ట్ టూ అడగలేను నన్ను. నా ప్రాణమా నేను మరిచిపోనులే ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడకరా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత అనిత అనితానా అనితానా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడత. నా ప్రాణ నిను మరిచిపోనులే ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. అయితే దీని ఫ్లేవర్ ఇది పార్ట్ టూ అని పార్ట్ టూ అన్న. మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ అది పెద్దది అంటే దాంట్లో ఉన్నాయే మూడే పాటలు కానీ దాంట్లో అన్ని ఒక్కొక్క పాట 80 మిలియన్స్, 90 మిలియన్స్, 100 మిలియన్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. వాళ్ళు పెట్టుడు కూడా అనిత పాట ఒక బడ్జెట్ ఒక 10 లాక్స్ వరకు పెడతాడు దాన్ని. ఏంటంటే నాగరాజుకు ఒక ఫ్యామిలీ అండ్ నాగరాజ్ క్యారెక్టర్ డిజైన్ అనిత క్యారెక్టర్ని కూడా అప్పుడు అనిత పాట ఆడియో పరంగా పెద్ద హిట్ వీడియో కూడా చేసింది అని. ఇప్పుడు దీన్ని విజువల్గా వీడియో మంచి క్వాలిటీ అప్పటికంటే ఇప్పుడు అంత అప్డేట్ అయి ఉన్నారు కాబట్టి మంచి కెమెరా వాడడం మంచి ఆర్టిస్టులను తీసుకోవడం మంచి ఏంటంటే మంచి స్టోరీ దాంట్లో రియాలిటీగానే చూపెట్టడానికి కొన్ని ఏంటంటే కొంచెం కల్పితాలు ఉంటాయేమో కానీ మొత్తం అంతా రియాలిటీగానే చూపెట్టడం బాగా చేస్తుంది వాళ్ళు కూడా. ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది అదే మై ఫస్ట్ షోలో. ఇంకొక మంచి పాట నాది ఆల్రెడీ రికార్డింగ్ మన కళ్యాణ్ కేసు దగ్గరనే. అవునా? దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమమ్మంటే చితిమంటల్లో నెట్టేస్తుందే, ఎవరమ్మాను వెవరమ్మాన ఎదనే కోసి వెళ్ళిపోతుంటే దోలా అనిపిస్తూ ఉందే. ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం, దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమమంటే చితిమంటల్లో నెట్టేస్తుందే, ప్రేమంటే తెలుసా ఓ పిచ్చిదన, నువ్వే ప్రేమిస్తే తెలిసేదే ఆ బాధ, వోచలిని అందం ఎప్పుడు నాకే సొంతం, ఎక్కడని చిరునామా ఎంతని వెతకాలమ్మా, ఆకాశ దేశాన అందాల యువరాణి ఆరారు కాలాలు నా తోడుగుండాలి, నిత్యం నిన్ను పూజిస్తూ జన్మంతా బ్రతకాలి, నువ్వు లేని ఆ రోజే నేనే కనుమూయాలి. ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం. సూపర్ థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగా రా సార్.
అది ఇలాంటి సాంగ్స్ రిలీజ్కు చాలా అన్ని అంటే ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో మళ్ళీ మార్కెట్లో నా పేరు వినబడుద్ది అని ఒక నమ్మకం అన్న. ఎందుకంటే మంచి సాంగ్స్ ఇస్తాయి ఎవరు అడిగినా కానీ ఎవరినేమో ఇబ్బంది పెట్టకుండా రీజనబుల్ రేట్ది అంటే రేట్కి వాళ్ళని కూడా నాకు తెలుసు ఎంత కష్టపడి వస్తారు వాళ్ళు ఒక్కొక్క పాట చేయడం కోసం ఇక్కడిక్కడ అప్పు చేసుకొని సప్పు చేసో ఏదో వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడం కోసం వాళ్ళు ఇక్కడి నుంచో ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరిని మల్టీ టాలెంటెడ్స్ అన్న వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళకంటే ఏదో కొంచెం పేరు కోసం ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్లో నేను ఉండాలి నా గురించి నేను తెలియాలి అందరికీ అని చెప్పి కష్టపడడం కోసం చాలామంది వస్తారన్న ఇక్కడికి వచ్చి ఏదో ఒక సాధించాలన్న తపనతోటి ఇంటికాడ అమ్మనాన్న వదిలేసి పిల్లం పిల్లల్ని అక్కడ వదిలేసి అసలు వాళ్ళ పడే బాధలు మనం చూస్తాం కన్నా మనకు అనుభవం ఎక్కువ ఇక్కడ 10 ఏళ్ళ క్రితమే సినిమా విషయంలో ఆ స్ట్రగుల్స్ ఎట్లుండేవో సినిమా అంటే మామూలు ముచ్చటే కాదు అక్కడ దాన్ని బయటికి చేయడం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడానికి చిన్న సినిమా వాళ్ళు పడే కష్టాలు చిన్న చిన్న ప్రొడ్యూసర్లు సినిమా విషయంలో సక్సెస్ అయిన ప్రొడ్యూసర్లు ఎంతోమంది ఫెయిల్ అయిన ఆస్తులు ఉన్న ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది స్ట్రగుల్స్ ఉంటాయి కదన్న బాధలు. కానీ ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఎవరికి అంటే లైఫ్ జీవితాన్ని ఇస్తుంది కొత్త జీవితాన్ని చాలామందికి లైఫ్ని ఇచ్చే ఇండస్ట్రీ అన్న మనకి ఇక్కడ అందరు మోసగాళ్ళు ఏమి ఉండరు ఇక్కడ మంచి మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అట్లా అలాంటి వాళ్ళు కానీ ఏదో ఒక రోజు మనం సిన్సియర్గా ఇక్కడ ఉండి కష్టపడి సిన్సియర్గా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మళ్ళీ సక్సెస్ వస్తారన్న నమ్మకం మన మీద నమ్మకం మనకి ఇప్పుడు ఈ మధ్యన కలిగిందన్న చాలా ఓకే ఓకే హ్యాపీగా ఉన్నాన్న. అలాగే మన నన్ను ఇక్కడికి పిలిచి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చిన నరేష్ అన్న మీకు హ్యాపీ. నాకు ఏంటంటే ఆల్ సోషల్ మీడియాస్కి ఏంటంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మా పిల్లలకు ఇలా అయిందని ప్రాబ్లం అని చెప్పుడుతుంటే హెల్ప్ చేసిన మిమ్మల్ని మాత్రం నా జీవితాంతం నేను వచ్చేదాకా మీరు మిమ్మల్ని మర్చిపోనండి ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అయిపోయింది అనుకున్న టైంలో మీరు నన్ను చాలా హెల్ప్ చేసిండ్రు. థ్యాంక్ యూ నరేష్ అన్న. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇప్పుడు మీరు చేయబోయే సాంగ్స్ చేస్తున్నటువంటి సాంగ్స్ విజయవంతం అవ్వాలని మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలి. సో మళ్ళీ అనిత నాగరాజ్కి అంటే ఇంతకుముందు మీరు అన్నారు స్టార్టింగ్లో అనిత నాగరాజు చచ్చిపోయిండేమో అని. సో అనిత నాగరాజు చచ్చిపోలే బతికే ఉన్నాడు ఆయన పాటలు కూడా బతికే ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.